ఓం నమ శివాయ, ఓం శుభంకర్యే నమః. శ్రీ శర్వరీనామ సంవత్సర కుంభరాశి వారికి సంవత్సర ఫలితములండి. శర్వరీనామ సంవత్సరములో కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందో చెప్తున్నాము. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యభోజ్యం 5, అవమానం 6. ఈ యొక్క కుంభరాశి వారికి ఈ యొక్క ఉద్యోగ ఉపాధి చేసుకునేటువంటి వారికి, అదే విధముగా పారిశ్రామికవేత్తలకి, న్యాయ వ్యవస్థను నడిపేటువంటి వారికి, సనాతన ధర్మము హైందవ ధర్మాన్ని కాపాడేటువంటి వారికి, చదువుకునేటువంటి పిల్లలకి ఏ విధముగా ఉంటుంది అనే ఒక విషయాన్ని చెప్తున్నాము, శ్రద్ధగా వినండి. కుంభరాశిలో ఉండేటువంటి జాతకులకి కొంత ఈ సంవత్సరం అంతా కూడా ధనయోగం గొప్పగా ఉన్నప్పటికీ కూడా ధనము మీరు ఏదైతే అనుకుంటారో అది మీ దగ్గరికి వచ్చినా కూడా సకాలంలో రాకపోవటం వలన కొంత ఇబ్బంది పడతారు. అయినప్పటికీ ఎటువంటి చికాకులు లేకుండా జీవన విధానాన్ని చాలా ప్రశాంతంగా గడుపుతూ ఉంటారు. పెద్దగా ప్రమోషన్లు వస్తాయి అని చెప్పి రాకపోయినా, లేకపోతే మీ పైవారి దగ్గర నుంచి మీకు ఏదైనా ఒక ప్రశంస అందాలి అని చెప్పి మీరు ప్రయత్నం చేసి అది అందకపోయినా, చాలా సులభముగా ఆనందముగా మీ జీవితాన్ని గడుపుతారు. కొంతమంది ఏదైతే ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేసేటువంటి వారు ఉన్నారో వారికి మాత్రము కొంత క్లిష్టకాలముగా ఉంటుంది. ఎందుకంటే తోటి వారు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు, వీరు మాత్రం అదే స్థానంలో ఉండడం వలన కొంత చికాకు. అదేవిధముగా అనవసరమైనటువంటి మాటలు వీరు వినకూడదు అనుకుంటారు, కానీ ఆ మాటలన్నీ వీరి వద్దకే చేరతాయి. ఎక్కడెక్కడ ఉన్నటువంటి మాటలు, మిగతా ఏదైతే గనక 11 రాసుల వారు ఉన్నారో, ఈ రాజుల వారందరూ కూడా వచ్చి వీరితోనే మాట్లాడతారు. వీరికి చెప్పినటువంటి మాటలు విని కొంత వీరు చెడిపోయే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి వారు, ప్రభుత్వపరముగా ప్రజలకు సేవ చేసేటువంటి వారికి మాత్రం ఈ కష్టం ఉంటుంది. అదేవిధముగా ఉద్యోగ ఉపాధులు, ఏదైతే కనుక ఉద్యోగం చేసేటువంటి వారు ఉంటారో వారి గురించి చెప్పాను, పెద్దగా మీకు ప్రమోషన్ వచ్చినా రాకపోయినా మీరు పెద్దగా ఇబ్బంది పడరు. జాగ్రత్తగా రాకపోయినా పర్వాలేదులే, నాకు ఇక్కడే ఇష్టము అని చెప్పి ఒక మంచి ఆనందకరమైన వాతావరణంలో వెళ్ళిపోతారు. కాకపోతే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో చాలా కష్టంగా ప్రయత్నం చేస్తే తప్ప ఉద్యోగం దొరికే అవకాశం ఉండదు. ధనం వస్తుంది, ధనము ఏ విధముగానైనా అందరం సంపాదిస్తూ ఉంటాము, కానీ నిజాయితీగా ధర్మముగా కష్టపడి మనము చదువుకున్నటువంటి సబ్జెక్టు మీద ధనం సంపాదించడం అనేది చాలా తక్కువ మంది చేసేటువంటి పని. మనం ఒకటి చదువుకుంటాము, మనం చేసేటువంటి పని ఇంకొక రకంగా ఉంటుంది, అది ఆ ధనము మనం సంపాదించుకుంటూ ఉంటాము. కానీ ఈ యొక్క కుంభరాశిలో ఉండేటువంటి వారు ఏ చదువు అయితే చదివారో ఆ చదువు మీదే మనము ఉద్యోగం చేయాలి అనే ఒక లక్ష్యంతో ఉంటారు. అట్టి వారికి ఆ అవకాశము ఈ సంవత్సరము కొంత సన్నగిల్లుతుంది. నవంబర్ తర్వాత వారు అనుకున్నటువంటి ఉద్యోగంలో చేయవచ్చు, కానీ ప్రస్తుతానికి ఆదాయానికి లోటు లేకుండా చక్కగా ఆదాయం సంపాదిస్తారు. అదేవిధముగా స్నేహితుల కోసము మొత్తము ఈ యొక్క కుంభరాశిలో ఉండేటువంటి అందరూ కూడా స్నేహితుల కోసము లేకపోతే కుటుంబం కోసము ఎక్కువగా ధనం ఖర్చు పెట్టడం జరుగుతుంది ఈ సంవత్సరం. అంటే కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం ఉంది అని మీకు తెలిస్తే మీరు ముందుగా వారికి కొంచెం ధన సహాయం చేయటం, లేదో ఏదో కొంత ఇబ్బంది వచ్చింది అని తెలిస్తే కొంత ధన సహాయం చేయడానికి మీరు ముందుంటారు. ఈ కుంభరాశిలో ఉద్యోగం చేసిన వారైనా సహాయం చేస్తారు, ఏమీ లేనటువంటి వారు పక్క వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకొచ్చేనా సహాయం చేస్తారు. కాబట్టి అలాంటి పరిస్థితులు మీకు ఉంటాయి, కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి. మీ తోటివారు, మీ గృహంలో ఉండేటువంటి పెద్దవాళ్ళు, అమ్మా నాన్న మాటలు విని వారు చెప్పిన విధముగా ఎవరికైనా సహాయం చేయండి. సొంతముగా మీరు బయట నుంచి ఎవరికీ తెలియకుండా అప్పులు తీసుకొచ్చి సహాయాన్ని మాత్రం దయచేసి చేయవద్దు. అలాంటి పని చేస్తే మీరు ముందొచ్చే రోజుల్లో చాలా కష్టాన్ని సంభవిస్తుంది. ఆ కష్టాన్ని మీరు తీర్చలేరు, ఆ నష్టాన్ని మీరు పూడ్చలేరు, దానివల్ల చాలా ఇబ్బంది పడదు. అదేవిధముగా ఈ యొక్క కుంభరాశిలో ఉండేటువంటి న్యాయ వ్యవస్థ వ్యవహారం ఎవరైతే చేస్తున్నారో వారికి కూడా అద్భుతమైనటువంటి మంచి కేసులు వారి దగ్గరకు వస్తూ ఉంటాయి. న్యాయముగా వారు చాలా పోరాడుతూ ఉంటారు, కానీ ఒక వ్యవహారంలో వారు ఎంత న్యాయముగా పోరాడినా అది అన్యాయము అని చెప్పి మిగతా వాళ్ళు వాదించడం వలన వారు చాలా మనోవేదానికి గురవుతారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కుంభరాశి వారు, న్యాయ వ్యవస్థలో ఉండేటువంటి వారు కొంత జాగ్రత్తగా మన దగ్గరకు వచ్చినటువంటి వాడిని
వాడు నిజమా అబద్ధమా అనేది మీరు అట్లాగో పరీక్షిస్తారు. కానీ వాడిని వాళ్ళని ఏ కేసు అయితే మీరు పట్టుకుంటారో అట్టి వాడి ద్వారా ఈ సంవత్సరం అంతములో అంటే నవంబర్ తర్వాత వచ్చేటువంటి కేసుల్లో కొంత జాగ్రత్తలు తీసుకోండి. తద్వారా మీకు ఇంకొంత మంచి పేరు వస్తుంది. లేని పక్షాన మీకు ఉండేటువంటి పేరు కొంత తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల కొంత మీరు అందరికీ ముఖం చూపించుకుంటానికి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుంది. అటువంటి కష్టాన్ని మీరు తెచ్చుకోవద్దు. కొంత జాగ్రత్తగా మీరు కేసును పరీక్ష చేసి వ్యవహారం చేయండి. అదేవిధముగా నిరుద్యోగులు ఎవరైతే కనుక నిరుద్యోగుల్లో ఉన్నారో అట్టి వారు మాత్రము కుంభరాశి వారికి ఉద్యోగ ఫలితములు చక్కగా ఉన్నాయి. మీరు అనుకున్నటువంటి ఉద్యోగాన్ని మీరు చేయగలుగుతారు. ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా మీరు అనుకున్నటువంటి ఉద్యోగాన్ని నవంబర్ తర్వాత ఫుల్ఫిల్డ్గా మీరు చేసి సక్సెస్ని సాధిస్తారు. అదేవిధముగా చదువుకునేటువంటి పిల్లలు ఎవరైతే కనుక చదువులో ఉన్నారో విద్యార్థులు కుంభరాశిలో ఉండేటువంటి విద్యార్థులకి ఈ సంవత్సరములో కొంత క్లిష్టముగానే ఉంటుంది. పరీక్షాకాలము కానీ మిగతా ఇతర చిన్న చిన్న స్కూల్కి వెళ్ళటము కానీ ఎక్కువగా సెలవులు పెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు. అందుకని ఏమిట్రా అంటే మీరు కూడా చక్కగా ఆ యొక్క ఏదైతే రెమెడీ ఉంటుందో దాన్ని చెప్తాము, ఆ ఆరాధన చేసి మీరు కూడా మీ యొక్క కష్టాన్ని సులభముగా పక్కకి పెట్టండి. ఇది ఉంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. గోచార రీత్యా ఇవి జరుగుతాయి అని చెప్పి ఎంతో మేధస్సుతో ఉండేటువంటి వారు రాయటం ద్వారా మేము మీకు చెప్తున్నాం. కాబట్టి ఈ అవకాశాలు అందరికీ కలుగుతూ ఉంటాయి. కలిగినప్పటికీ కూడా మనకి ఏదో కలగలేదు కదా, ఇంకెవరికీ కలగలేదు అని చెప్పి మనం ఎవరిని అనవద్దు. కొంత మాట దుడుకుడుతనము కూడా కుంభరాశి వారికి ఉంటుంది. ఆ యొక్క దుడుకుడుతనాన్ని తగ్గించుకోండి. ఉధృతంగా ఎవరితో మాట్లాడవద్దు, ప్రశాంతంగా మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. కుంభరాశిలో ఉండేటువంటి పిల్లలు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు పరీక్షా కాలమునందున చాలా యాక్టివ్గా ఉంటారు. పరీక్షలు అయిపోయాక చాలా డల్ అయిపోతారు. ఇదే వారికి వచ్చిన ప్రమాదం. కానీ చదవాల్సిన సమయమునందున వారు పెద్దగా చదవట్లేదు. మీరు రాస్తారా లేదా అని చెప్పి తల్లిదండ్రులుగా అనుమానం ఉంటుంది. కానీ చక్కగా రాస్తారు. కానీ దానికి కొంత మేధస్సు మీకు సహకరించాలి. కాబట్టి మీకు ఒక మంచి ఉపాయం చెప్తాము. ఆ ఉపాయ పరముగా మీరు ఆరాధన చేయండి. చక్కగా మీరు స్నేహపూరితమైన వాతావరణంలో పరీక్షలు రాసేటువంటి అవకాశం పరమేశ్వరుడు కల్పిస్తాడు. అదేవిధముగా ఆరోగ్యపరముగా కుంభరాశి వారికి ఈ సంవత్సరము కొంత చికాకు ఉన్నప్పటికీ కూడా వారు చేసేటువంటి ప్రతి కార్యమునందున ఆరోగ్య సమస్యలు ఏవో ఒకటి వారిని వెంటాడుతూనే ఉంటాయి. కాబట్టి ఆరోగ్యపరముగా కూడా శాకాహారాన్ని భుజించండి. కుదిరినంతసేపు ప్రాణాయామము యోగా చేయడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మీ శరీరములో దృఢత్వం పెరుగుతుంది. రాగి పాత్రలో నీరుని సేవించండి కుంభరాశి వారు, అప్పుడు మీకు శరీరములో ఇంకొంచెం చైతన్యం పెరుగుతుంది. ఎటువంటి రోగములు మీ వద్దకి రావు. రాగి పాత్రలో నీళ్లు పోసుకుని రాత్రి పెట్టి పొద్దున్నే మీరు తాగినట్లయితే కనుక కుంభరాశి వారికి ఆరోగ్య సమస్యలు తొలగుతాయి. ఈ రాశి వారికి చాలా అద్భుత కాలముగా మనం చెప్పవచ్చు. ఈ యొక్క ఆరోగ్యపరముగా మీరు ఈ రెమెడీ చేస్తే ఆరోగ్యంలో మీకు పెద్ద పెద్ద సమస్యలన్నీ కూడా సులభముగా తొలగుతాయి. అదేవిధముగా ఈ యొక్క కుంభరాశిలో ఉండేటువంటి వైదిక ఇతర ధార్మిక కార్యక్రమాలు చేసేటువంటి వారికి ఏ విధముగా ఉంటుందో చెప్తున్నాము. వైదిక కార్యక్రమములు సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి వారు కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా చాలా తక్కువగా ఉన్నాయి ఫలితములు. ఎందుకు అంటే కనుక ఇక్కడ నవంబర్ తర్వాత వీరు అనుకున్నటువంటి సంకల్పాలని పూర్తి చేస్తారు. అప్పటి వరకు మీరు ఏది చేద్దామన్నా ఎవరో ఒకళ్ళు వీళ్ళని వెనక్కి లాగుతూ ఉంటారు. వెనక్కి లాగినప్పుడల్లా మనం వెనక్కి వస్తూనే ఉంటాం. కానీ ముందుకు వెళదామని మనకు ఆలోచన రాదు. సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ తర్వాత ఈ 3 మాసాలలో మీరు స్థిరత్వాన్ని పొంది నవంబర్ తర్వాత వేగముగా ముందుకు వెళతారు. తద్వారా ఈశ్వర అనుగ్రహం మీకు ఉంటుంది. అప్పటిదాకా మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఎవరో ఒకళ్ళు మీరు ఏదైనా ఒక మంచి పని చేస్తే వెంటనే వచ్చి మీ మిత్రులు మీ అమ్మగారు లేదా మీ నాన్నగారు లేదా మీ అన్నయ్యో ఎవరో ఒకళ్ళు అబ్బాయి ఈ పని నువ్వు చేయకూడదు దీనివల్ల కొంత ఇబ్బంది వస్తుందని చెప్తూ ఉంటారు. అది వింటాము, ఆ సర్లే వాళ్ళు వద్దన్నారు కదా అని అది పక్కన పడేసి మన పని మనం చేసుకుంటాం. తద్వారా మీరు ఏదైతే లక్ష్యాన్ని సాధించాలనుకున్నారో ఆ లక్ష్యానికి కొంత వెనుకుంటారు. ఇది సనాతన ధర్మము హైందవ ధర్మం కాపాడేటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కుంభరాశి వారికి. కాబట్టి మీరందరూ ఏ విధమైనటువంటి పరిహారం చేసుకుంటే
సులభముగా విజయాన్ని సాధిస్తారో చెప్తున్నాం. అదేమిట్రా అంటే కనుక మీరు ఈ సంవత్సరము ఒక గురువుని ఎంచుకోండి. కుంభరాశి వారు మీరే ఒక గురువుని సెలెక్ట్ చేసుకోండి, ఒక మంచి గురువుని. ఆ గురువు దగ్గరికి వెళ్ళి మీరు గురు శుశ్రూష చేయడానికి ప్రయత్నం చేయండి. కుదిరినప్పుడల్లా ఏదైనా ఒక ఆశ్రమానికి వెళ్ళి ఆశ్రమంలో సేవ చేయండి. సేవ ఆశ్రమం అంతా శుభ్రం చేయటము, ఆశ్రమంలో ఏమైనా కాయగూరలు ఉంటే అవి కట్ చేయటము, ఆశ్రమంలో గోవులు ఉంటాయి వాటిని మనం శుభ్రం చేయటం, అదే ఆశ్రమం ఏదైనా ఒక దేవాలయంలో ఉంటే ఆ దేవాలయం శుభ్రం చేయటము, ఒక గురువుని ఆరాధన చేయటం ప్రారంభించండి. అదేవిధముగా గురువుని ఆరాధన చేయటం మీకు ఇష్టం లేకపోతే కనుక ఆదిశంకరాచార్యుల వారిని ఆరాధన చేయండి, శంకర స్మృతిని వినండి, గురు చరిత్రని పారాయణ చేయండి, లేని పక్షాన దత్తాత్రేయుల వారిని ఆరాధన చేయండి, దత్త స్థలాన్ని చదవండి, దత్త క్షేత్రాలను దర్శించండి, ఆవుకి ఏదైనా అది తినేటువంటి పదార్థాన్ని తీసుకొచ్చి సమృద్ధిగా దానికి పెట్టండి, దాన్ని పోషించండి, గురువుని పోషించండి, గురువుని ఆరాధించండి. అదేవిధముగా ఒక బ్రాహ్మడికి కుదిరితే గనక ప్రతి నెల ఒక వస్త్రము, ఒక వాడు తినేటువంటి పదార్థములు ఏముంటాయో వాటిను దానముగా ఇవ్వండి, వారి అనుగ్రహం పొందండి, ఒక వేద పండితుణ్ణి పూజ చేయండి. మీకు ఈ సంవత్సరము చాలా చక్కగా ఉంటుంది, ఎటువంటి అతిశయోక్తి లేదు, చాలా గొప్ప పరిణామం మీకు కలుగుతుంది, చాలా శుభము జరుగుతుంది. మీరు అనుకున్నటువంటి ప్రతి కార్యాన్ని చాలా తేలికగా విజయాన్ని పొందుతారు. ఒక గురువుని ఎంచుకుంటం ద్వారా మీ జీవితము ఇక ముందు అంతయు కూడా సస్యశ్యామలముగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శుభంకర్ ఏ నమః.